ఐదో విడత హరితహారంలో 2,09,00,000 మంజూరయ్యాయని సూర్యాపేట జిల్లా అభివృద్ధి అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. బుధవారం తుంగతుర్తి ఉపాధి హామీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని 475 గ్రామ పంచాయతీలకు 352 గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కల పెంపకం కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. చిన్న గ్రామాల్లోని నర్సరీలో 20,000 మొక్కలు, నర్సరీల్లో 1,00,000 మొక్కలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. మాకున్నటువంటి ఉన్న సమాచారం ప్రకారం ఈ నెల 20వ తారీఖు వరకు ఇన్ని గ్రామాల్లో ఇన్ని నర్సరీల్లో ఈ యొక్క పాలిథిన్ బ్యాగ్స్ మీడియా మట్టి తొట్టి నింపడం ఒక బాగా ఒకటి ఏదో 10,000 ఆ లక్ష లైక్ 2 డేస్ లైక్ నియమంలో చాలా అడ్వాన్స్ ఉంది. సరే సీడ్ దీంట్లో ఎన్ని రకాల మొక్కలు పెడుతున్నాం అంటే ముఖ్యంగా పండ్ల మొక్కలకు సంబంధించి దారిమ, జామ, పపాయ అంటే బొప్పాయి, బొప్పాయి, నిమ్మ, సపోటా, సపోటా ఇవి పండ్ల మొక్కలు. మామిడి సార్, మామిడి మామిడి గ్రాఫ్ట్లు సాధ్యం నేను 20% ప్రతి వర్షం 20% టేక్ స్టమ్స్ అంటే గతంలో మనం 100 అట్లా నిర్మించాము. ప్రతి గ్రామంలో అయితే మనకి బయట యొక్క పంట పొలాల గట్ల మీద ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఉన్నాయో వాడికి అప్పుడు సరే ఒక 20% ఇవి, ఇంకా 20% ఏమో మనం నీడలు ఇచ్చాము, 25% నీడలు ఇచ్చాము ఒకరికి. అంటే ఇప్పుడు మాకు ఆధార్ లేకపోతే ఇది ఉంటాయి కదా, ఏమి నీడ ఇచ్చే ఈవెనింగ్ ప్లాంటేషన్ వరకు అవి పెడుతున్నాం.